హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ నందూరియా ట్రీతు. తమ్నైల్ చూసేశారు కదా అండి, అమ్మమ్మ కాలం నాటి సాంబార్ ఎలా చేసుకోవాలో. సో ఇప్పుడు అందరూ సాంబార్ పౌడర్ యూస్ చేసి చేస్తూ ఉంటారు కదా, అలానే కాకుండా మనం వేరొక పద్ధతిలో కూడా సాంబార్ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మా అమ్మమ్మ ఇలానే ఎప్పుడు చేసేది, సో నేను కూడా అది చూసి నేర్చుకున్నానండి. సో మీకు కూడా అది సాంబార్ చేసి చూపించేద్దాం అనుకుంటాను, అందువల్లనే నేను ఈ వీడియో అయితే చేసేస్తున్నాను. రండి మనం అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కావలసిన ఇంగ్రీడియంట్స్, కావలసిన పదార్థాలు అయితే మనం చూసేద్దాం. హాఫ్ కప్పు కందిపప్పు, తర్వాత ఒక క్యారెట్, తర్వాత చిక్కుడుగాయలు, మూడు వంకాయ, ఒక టమోటో. మీరు కావాలంటే ఆలు కూడా తీసుకోవచ్చు, పొటాటో. పొటాటో ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ పొటాటో అయితే యూస్ చేయను కాబట్టి ఇక్కడ పొటాటో అనేది నేను వేసుకోవట్లేదు. తర్వాత కొంచెం కొబ్బరి. ఏంటి సాంబార్లకి కొబ్బరి అనుకుంటున్నారా? అవునండి, కొబ్బరి వేసుకుంటేనే చాలా బాగుంటుంది. తర్వాత ఫస్ట్ అయితే మనం కందిపప్పు చూపించాను కదా, హాఫ్ కప్పు కందిపప్పు బాగా క్లీన్గా కడిగేసుకొని మనం ఇలాగా కుక్కర్లో పెట్టి ఒక విజిల్ పెట్టేసామనుకో బాగా ఉడికిపోతుంది. ముందైతే ఇలా స్టవ్స్ ఉండేవి కాదు, తర్వాత ఇలా కుక్కర్లు ఉండేవి కాదు కదా, వాళ్ళ కట్టెల పొయ్యి మీదే బాగా వాటర్ వేసి ఉడకబెట్టేవాళ్ళు. ఇలాగా ఇలా డేక్షా పెట్టేసుకొని ఒకటి ఉడకబెట్టుకునేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు మనకి కుక్కర్లు అన్నీ వచ్చేసాయి కాబట్టి మనం త్వరగా టైం సేవ్ చేసుకోవడానికి కుక్కర్లో ఒక వేసేసి ఒక విజిల్ పెడితే సరిపోతుంది. నేను తర్వాత వాటి మళ్ళీ ఒక గిన్నెలోకి వేసేసుకొని అందులోకి ఆ కందిపప్పు ఉడికిన కందిపప్పు, తర్వాత చిక్కుడు, క్యారెట్ వేసి కొన్ని వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను. మనమైతే మసాలా రెడీ చేసుకునే ముందు చింతపండు, ఒక చింతపండు అంటే నిమ్మకాయ సైజ్ అంత, ఇంకా కొంచెం కావాలంటే మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకొని నానబెట్టేసుకోండి. ఒక 15 నిమిషాల ముందే నానబెట్టేసుకోండి. సో నేను దాన్ని కడిగేసుకొని ఇలా నానబెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ఇందాక చూపించిన కొబ్బరి ఇలా కచ్చాపచ్చాగా చేసుకొని మిక్సీలోకి వేసుకోండి. తర్వాత వెల్లుల్లి, వెల్లుల్లి 4 లేక 5 తీసుకోండి. తర్వాత మనం పోపులోకి కూడా తీసుకుంటాం కాబట్టి. ఇక్కడ చూస్తున్నారా, ఇది జీలకర్ర మెంతి పొడి అండి. జీలకర్ర మెంతి బాగా వేయించేసుకొని వాటి రెండింటిని కలిపి 1/2 టేబుల్ స్పూన్గా నేనైతే తీసేసుకుంటున్నాను. సరేనా, జీలకర్ర మెంతి బాగా వినండి. ఆ రెండు వేయించేసుకొని పొడి చేసేసుకోవాలి మిక్సీలో. ఇది వచ్చేసి ధనియాల పౌడర్. ఇక్కడ ధనియాల పౌడర్ కూడా నేను 1/2 టేబుల్ స్పూన్ అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత ఇది మిర్చి పౌడర్. ఓకే, మిర్చి పౌడర్ కూడా నేను 1/2 టేబుల్ స్పూన్ అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత ఉల్లిపాయ కొంచెం పోపులోకి పెట్టుకొని కొంచెం ఇందులోకి వేసుకొని ఇలా పొడి చేసేసుకోండి. ఓకేనా, వాటర్ వేయకుండా ఫస్ట్ మిక్సీలో ఇలా పొడి చేసేసుకోండి, తర్వాత వాటర్ వేసుకొని ఇలా పేస్ట్గా చేసుకోండి. ఇందులోకి మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ అనేది పట్టేసుకోండి. కొంచెం మెత్తగా పేస్ట్ చేసేసుకోండి, సాంబార్ లెక్క కదా మరీ ఇదిగా ఉంటే బాగుండదు, కొంచెం మెత్తగానే పేస్ట్ అనేది చేసేసుకోండి ఈ విధంగా. తర్వాత చూడండి, ఇందాక మనం పెట్టేసాం కదా ఒక గిన్నెలో కందిపప్పు, క్యారెట్, చిక్కుడుకాయ ఈ మూడు వేసి ఉడకబెడుతున్నాం. ఇవి కొంచెం ఉడికిపోయిన తర్వాత మనమైతే అందులోకి ఇందాక చేసుకున్న పేస్ట్, ఇందాక చేసుకున్న మసాలా అయితే ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో, వంకాయ అనేది లాస్ట్లో వేయాలి. ఇది కొంచెం ఉడికిపోయిన తర్వాతనే వంకాయ వేయాలి. వంకాయ మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి ఫస్ట్లోనే వేసుకోకండి. తర్వాత రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసేసుకోండి. తర్వాత అందులోకి వాటర్ అనేది వేసేసుకోండి. వాటర్ అనేది గిన్నె నిండుగా వేసేసుకోండి, ఎందుకంటే సాంబార్ నీళ్ళగా ఉంటే బాగుంటుంది. మళ్ళీ మసాలా మొత్తం ఉడికిన తర్వాత గట్టిగా కొంచెం గట్టి పడుతుంది కదా, కాబట్టి నీళ్ళు చాలానే వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, నీళ్ళగా ఉంటుంది అనుకోవాల్సిన అవసరమే లేదు, నీళ్ళగా ఏం ఉండదు. సాంబార్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, మరీ గట్టిగా ఉండదు, మరీ నీళ్ళగా ఉండకుండా ఉంటుంది. మేము ఇక్కడైతే మొత్తం వేసుకుంటాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఉడకడానికి కొంచెం వేసుకుంటున్నాం, లాస్ట్లో మొత్తం వేసేసుకుంటాం వాటర్. తర్వాత చింతపులుసు పోసేసుకోండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడరు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చక్కెర అనేది వేసేసుకున్నాను. ఇది బాగా ఉడిపి మసాలా అంతా పట్టిన తర్వాత ఉప్పు కారం చూసుకోండి. ఓకేనా, చింతపులుసు పోసేటప్పుడు అంతా ఒకేసారి పోయకుండా కొంచెం అలానే ఉంచుకోండి, పులుపు ఎక్కువ అయిపోతుంది ఒక్కోసారి. తర్వాత లాస్ట్లో ఉప్పు కారం చూసుకొని పులుపు తక్కువ ఉంటే పులుపు వేసుకోండి, ఒకవేళ కారం ఎక్కువ అయిపోతుంది అప్పుడు పులుపు కొంచెం వేస్తే సరిపోతుంది, అలా చూసుకొని వేసుకోండి. సరేనా, సో అక్కడ సాంబార్ అనేది బాగా ఉడికిపోయింది. నేను ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. సో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని అందులోకి ఆవాలు, పచ్చికరివేపాకు రెమ్మలు, తర్వాత ఆనియన్ వేసుకొని, తర్వాత చెప్పాను కదా ఇందులోకి వెల్లుల్లి కజ్జాబచ్చా కొట్టుకొని పోపులోకి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 4 ఎండుమిరపకాయలు వేసేసుకొని పోపు పెట్టేసుకొని
సాంబార్లోకి వేసేసుకోవడం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, చూస్తూనే తినాలి అలానే తాగేయాలనిపిస్తుంది నాకైతే. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఇది. అండి మా అమ్మమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్న సాంబార్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇళ్ళల్లో ట్రై చేసేసేయండి, తప్పకుండా నచ్చుతుంది, బాగా వస్తుంది. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్.